ఆధ్యాత్మిక జీవనమే ఆనందదాయకమని శ్రీమాన్ శ్రీ నంబి వేణుగోపాలాచార్యులు అన్నారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో శ్రీ భాగవత సప్తాహం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కొనసాగనుంది. పురాణ వాచస్పతి నంబి వేణుగోపాలాచార్యులచే శ్రీమద్ భగవద్గీత మహత్యం, పరీక్ష జననం మొదలగు వృత్తాంతాలన్నీ వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా భక్తులు పలు ప్రాంతాల నుంచి వచ్చి కథాశ్రవణం చేసి తీర్థప్రసాదాలు, భోజన ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ నంబి వేణుగోపాలాచార్యులు భాగవత వృత్తాంతాన్ని వివరించారని తెలిపారు. భాగవత హోమం, గోపూజ, కలశ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. స్వర్ణోత్సవ భాగవత సప్తాహం రామాలయంలో కొనసాగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ గౌతమ్ రావు అన్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు వారం రోజుల పాటు అన్న ప్రసాదాలు ఉంటాయని చెప్పారు. రాజ్య విభాగం చేయాలనుకొని అక్కడ కూడా అనే భూములన్నీ, అడవులన్నీ, కొండలన్నీ, గుట్టలన్నీ, చెరువులన్నీ పాండవులకు ఇచ్చేసారు. మంచి మంచి భవనాలన్నీ, నిర్మాణాత్మకమైనటువంటి నిర్మాణాలన్నీ కౌరవుల పేరు మీద రాసేసారట. వాళ్ళు పిల్లలే, వీళ్ళు పిల్లలే, కానీ ఇక్కడ పెద్దవాళ్ళు చెప్పినా చూడు, పంచవటంలో చాలా అన్యాయం చేస్తున్నావు వాళ్ళకు. ఎవరికి ఏది ప్రాప్యత అది వాళ్ళకు వస్తుందా? రాసేయండి పేపర్లో ఉన్నాడు రాసేసారు. స్వర్ణోత్సవ 50వ భాగవత సప్తాహాన్ని శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక్ గారి ద్వారా మనకు శ్రవణం చేయడానికి వచ్చారు. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని నిన్న సాయంకాలమే అంకురారోపణ జరిగి ఈరోజు ఉదయం నుండి 23వ తేదీ వరకు కార్యక్రమం ఉంటుంది. ఉదయం 9 నుండి 12, సాయంకాలం 3 నుండి 6 గంటలు. తప్పకుండా మీరందరూ వచ్చి